డాక్టర్ గారు నా వయసు 24 సంవత్సరాలు నాకు ఒక సంవత్సరం క్రితం లాసిక్ సర్జరీ అయ్యింది అయితే ఇప్పుడు నా కళ్ళు పొడిబారినట్లు అవుతున్నాయి దీనికి నేను రిఫ్రెష్ కంటి చుక్కలను ఉపయోగిస్తున్నాను కానీ ఎలాంటి ఫలితం లేదు నా కళ్ళు పొడిబారకుండా ఉండేందుకు నేను ఎలాంటి చికిత్స తీసుకోవాలి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా మైనస్ పవర్ గాని రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉన్న వాళ్ళకి లేజర్ చికిత్స లాసిక్ చికిత్స చేయడం జరుగుతుంది లాసిక్ చికిత్స చేసే ముందు కార్నియల్ థిక్నెస్ మనం ఎస్టిమేట్ చేసి ఈ లేజర్ చికిత్స చేస్తాము ఈ లేజర్ చికిత్స చేసినప్పుడు కార్నియా ఒక లేయర్ కట్ చేయడం జరుగుతుంది ఆ లేయర్ కట్ చేసినప్పుడు కార్నియల్ నర్వ్ ఎండింగ్స్ కూడా కట్ అవుతాయి దానివల్న కొంత సెన్సిటివిటీ తగ్గి రిఫ్లెక్స్ సెక్రెషన్ తగ్గుతుంది దీనికంటే ముందుగా మామూలుగా ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ గాడ్జెట్స్కి అంటే సెల్ ఫోన్ చూడడము ల్యాప్టాప్ చూడడము లేకపోతే ఐప్యాడ్ చూడడము అలవాటైపోయి మనకు క్రానిక్గా ఈ కంప్యూటర్ మీద కానీ లేకపోతే మానిటర్స్ మీద కానీ ఉండడం వలన ఎక్కువ రోజుల నుంచి వీటిని చూడడం వలన మనం నార్మల్గా బ్లింక్ చేసేటువంటి కంటి రెప్పలు కొట్టుకునేటువంటి నంబరు తగ్గిపోవడం వలన డ్రైనెస్ అందరికీ ఎక్కువ మందికి ఎక్కువ శాతం మందికి ఉంది సో దీనికి ఏజ్ బార్ ఏం లేదు రొటీన్గా చిన్నపిల్లలు కూడా ఇప్పుడు కంప్యూటర్ మీదే చదువుతున్నారు ఉద్యోగస్తులు కంప్యూటర్ మీద చేస్తున్నారు టీవీ చూడడం వల్ల కూడా మనం బ్లింక్ రేట్ తగ్గిపోతూ ఉంది సో పెద్దవాళ్ళు కూడా టీవీ చూడడం వల్ల కానీ లేకపోతే సెల్ ఫోన్ చూడడం వల్ల కానీ ఈ డ్రైనెస్ అనేది సర్వసాధారణం అయిపోయింది సో కాబట్టి ఈ డ్రైనెస్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా అందరిలో ఉంది పొల్యూషన్ ఒక కారణం కావచ్చు ఏసీ కావచ్చు లేకపోతే మనం వాడే గ్యాడ్జెట్స్ కావచ్చు కాన్స్టెంట్గా బ్లింక్ రేట్ తగ్గిపోవడం వలన ఈ కంటి మీద ఉండేటువంటి కార్నియల్ టియర్ ఫిల్మ్ అనేది ఎండిపోవడం వలన మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే ఎక్కువ మంది ఎక్కువ శాతం మందికి కంటిలో డ్రైనెస్ పొడిబారినట్టు ఉండడం అనేది ఇప్పుడు ఎక్కువగా మేము క్లినిక్లో చూస్తున్నటువంటి ప్రతి కేసులో కూడా దీనికి సంబంధించినటువంటి ఇబ్బంది ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుంది లాసిక్ సర్జరీ అయిన తర్వాత ఈ పొడిబారినట్టు ఉండడం లేదా ఈ డ్రైనెస్ ఎక్కువ అవడం అనేది సాధారణం డెఫినెట్గా జరుగుతుంది కారణం ఏంటి అని అంటే కార్నియల్ నర్వ్ ఎండింగ్స్ కట్ అవడం వల్ల వచ్చేటువంటి ఈ ప్రాబ్లం దీంతో పాటు మామూలుగా కంటిలో వచ్చేటువంటి ద్రవాలు తగ్గడం అలాగే మామూలుగా మీరు చెప్పినట్టు రిఫ్రెష్ టీయర్స్ వాడుతున్నాము అయినా కానీ ఎటువంటి ఉపశమనం లేదు అని అన్నారు రిఫ్రెష్ టీయర్స్ మామూలుగా కార్బాక్సీ మిథైల్ సెల్యులోజ్ అనేటువంటి ఒక లూబ్రికెంట్ రొటీన్గా అందరికీ వాడతాము లేసిక్ అయిన తర్వాత హైలరానిడేస్ బేస్డ్ లూబ్రికెంట్స్ వాడడం కొంతవరకు ఉపయోగం ఉంటుంది అండ్ ఈ డ్రైనెస్ యూజువల్గా ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ తర్వాత తగ్గిపోవడం జరుగుతుంది లాసిక్ చేసుకున్న వాళ్ళకు కూడా రెగ్యులర్గా ఈ లూబ్రికెంట్స్ వాడడం అయితే అవసరం ఇంకా ఈ రకమైనటువంటి లూబ్రికెంట్స్ వాడినా కానీ ఈ ప్రాబ్లం ఎగ్జిస్ట్ అవుతూ ఉంటే సైక్లోస్పోరిన్ అనేటువంటి ఒక యాంటీఇన్ఫ్లమేటరీ డ్రగ్కి సంబంధించినటువంటి ఐ డ్రాప్స్ ఉంటాయి వాటిని కూడా యూజ్ చేయొచ్చు అప్పటికీ కంట్రోల్ కాకపోతే పంక్టల్ ప్లగ్స్ అని వాడతాము నేసోలాక్రిమల్ డక్ట్కి ప్లగ్ పెట్టడం వలన కొంత వాటర్ని డ్రైనేజ్ నుంచి ఆపడం వలన కూడా కళ్ళల్లో నీళ్లు మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది డ్రైనెస్ తగ్గించడానికి సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి బట్ డెఫినెట్గా లైఫ్ స్టైల్ ప్రాబ్లం కాబట్టి మీరు లాసిక్ వలన కొంత డ్రైనెస్ వచ్చినా మీరు కంప్యూటర్లు గ్యాడ్జెట్స్ చూస్తూ ఉంటే అది ఎగ్జిస్టింగ్లో ఉంటుంది కాబట్టి ఈ లూబ్రికెంట్స్ వాడడం వల్ల ఎటువంటి నష్టం లేదు కంటికి మనం ఏదో మందు వాడుతున్నాము ఈ మందు వల్ల మనకు ఫ్యూచర్ లేదన్నా ప్రాబ్లం ఉంటుందేమో లేకపోతే ఇంకేదన్నా వేరే రోగం వస్తుందేమో అనేటువంటి మీమాంస అయితే అవసరం లేదు లూబ్రికెంట్స్ ఎవరైనా ఏ వయసు వారైనా ఎన్నిసార్లైనా కంట్లో వేసుకోవచ్చు దానివలన కంటికి ఉపశమనం ఉంటుంది సో మనకున్నటువంటి ఈ పొడిబారినటువంటి ఈ కండిషన్ కానీ లేకపోతే డ్రైనెస్ కానీ ఈ మందులు వాడడం వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు బట్ అట్ ద సేమ్ టైం ఎక్కువగా ఈ కంప్యూటర్ మీద అవసరమైనంత వరకే వాడుకుంటూ సెల్ ఫోన్లు కానీ అవసరమైనంత వరకే చూస్తూ టీవీలు కూడా మనకు ఎంతవరకు అవసరమో చూసుకొని దానికి మధ్యలో గ్యాప్స్ తీసుకున్నట్లయితే ఈ రొటీన్గా వచ్చేటువంటి ఈ ప్రాబ్లమ్ని మామూలుగా కొంతవరకు తగ్గించుకోవచ్చు కొన్ని కండిషన్స్లో రెప్పల్లో ఉండేటువంటి మనకు పనిచేసే చాలా రెప్పల్లో మన గ్లాండ్స్ ఉంటాయి ఆ గ్లాండ్స్ బ్లాక్ అవ్వడం వల్ల కూడా దాని నుంచి వచ్చేటువంటి సెక్రెషన్స్ కంటిని తడిగా ఉంచడానికి ఉపయోగపడతాయి అవి తగ్గిపోవడం వల్ల కూడా మనకి డ్రైనెస్ వస్తుంది కాబట్టి రెప్పల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి
కంటి కి లైనర్స్ గాని లేకపోతే కాటుకలు అట్లాంటి పెట్టినప్పుడు నైట్ టైం పండుకునేటప్పుడు వాటిని క్లీన్ చేసుకోవాలి కొద్దిగా వేడి నీళ్ళలో ఉంచినటువంటి ఒక గుడ్డని కంటి మీద పెట్టి హాట్ కంప్రెసర్స్ అంటారు అలాంటి కంప్రెసర్స్ మైల్డ్ మసాజింగ్ ఆన్ ద లిడ్ మార్జిన్స్ కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హౌస్ హోల్డ్ మెటీరియల్స్ కూడా మనకు ఈ డ్రైనెస్ ని తగ్గించడంలో వాడుకోవచ్చు సో కాబట్టి మీ కళ్ళు డ్రైనెస్ లేకుండా ఉండాలి అంటే రెప్పల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి తర్వాత ఇంకా అవసరం అనుకుంటే లూబ్రికెంట్స్ ని అనర్గళం ఎక్కువగా వాడుకోవచ్చు కాబట్టి ఈ సమస్య నుంచి సింపుల్ గా బయటపడడానికి రెప్పల ఆరోగ్యం మరియు లూబ్రికెంట్స్ వాడుకోవాలి।